Maybe he's not making. Vamos a practicar. ఎనిమిదో అధ్యాయం నుంచి ఇప్పుడు 12 అధ్యాయానికి వచ్చాం. రోమపత్రిక 12 అధ్యాయము మనం ధ్యానం చేసుకుంటున్నాం. 1-2 వచనాలు ధ్యానం చేసాం. మరొకసారి మార్చి మార్చి చదువుకుందాం 8 వచనం వరకు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ప్రతిమాలుకొనుచున్నాను. ఇది సేవ మీకు యుక్తమై ఉన్నది. తను తాను ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకునక దేవుడు ఒకనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవారు అగుడికై తగిన రీతిగా తాను ఎంచుకునవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వారితోనూ చెప్పుచున్నాను. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరము కలిగిన వారమై ఉన్నాము గనక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచితము, పరిచర్య అయితే పరిచర్యలను బోధించవాడు. మీ విశ్వాసం నిష్కపటమైనదే ఉండవలేనని చెడ్డదాన్ని ఆశ్రయించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండడు. సహోదర ప్రేమ విషయంలో అనురాగం గలవారై ఘనత విషయంలో గొప్పగా దేవుడి వాక్యాన్ని చివరిని 142 పేజీ మనం రోమపత్రిక 12 అధ్యాయము ధ్యానం చేస్తాం. మంచిది. 1-2 మనము ధ్యానం చేస్తున్నాం. ఈ రోమ 12-13 అధ్యాయాల్లో ఈ లోకంలో విశ్వాసులైన వారు ఎలా జీవించాలనే విషయాన్ని చాలా స్పష్టంగా భక్తులు బయలుపరిచారు. ఇక్కడ భక్తులు విశ్వాసులైన వారందరూ చేయవలసిన దానిని నొక్కి చెబుతున్నాడు. మనమందరము దేవునికి సంపూర్ణముగా ఇచ్చి వేసుకోవాలట. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగములుగా మీ శరీరాలను ఆయన పెంచాలట. మీరు సమర్పించేసుకోండి. అందుకంటున్నాడు భక్తులు ఇక్కడ. విశ్వాసమైన మనము దేవునికి పరిపూర్ణంగా మనం ఏం చేసుకోలేదు, ఆయనకు సమర్పించుకోవాలి. ఎందుకంటే క్రీస్తు మన కొరకు ఆయనను ఆయనకు సంపూర్తిగా ఏం చేసుకునేనా అర్పించేసుకునే. సమస్తము క్రీస్తు మూలంగా అర్పింపబడేది, సమస్తము క్రీస్తు మూలంగానే మనకు అనుగ్రహింపబడింది. అలాగే ఆయన విశ్వాసం ఉంచిన మనము, ఆయన బిడ్డలుగా ఉండటానికి అధికారం పొందిన మనము కూడాను ఈ లోకంలో జీవించున్నంత వరకు మనము సంపూర్ణంగా ఆయనకి ఏం చేసుకోవాలి, మనము ఆయనకు ఇచ్చి వేసుకోవాలి, మనము ఆయనకు అప్పగించుకోవాలి. అంటే అప్పగించుకోవటం అంటే ఏంటి, మన సొంత శరీరాలను
देवनी की महिमा अर्थका उठाने के लिए मानव वेचेस वाले सिद्ध कर्षण का बना ले देवनी की महिमा अर्थका जीवित स्थान के वाक्य अनुसार का जीवित स्थान के आयने की स्टुल का जीवित स्थान के मानव वेचेस वाले बना ले सिद्ध कर्षण वाले इतने कहते हैं मन शरीर को पापना इज्जत तो उठा दे मन शरीर को पापना इज्जत तोड़ना तो वर्क हो దేవుని ఇష్టానుసారంగా దేవుని చిత్తానుసారంగా ఉండటానికి శరీరం ఒప్పుకోదు. ఎందుకంటే శరీరం ఎవరి ఆధీనంలో ఉంది? సాతాను యొక్క ఆధీనంలో ఉంది. మనలో పాప నైజము వాడి ఆధీనంలో ఉంది. ఈ పాప నైజాన్ని బట్టి మనలో అంతా దేవునికి వ్యతిరేకమైన భావాలే వస్తుంటాయి తప్ప, దేవుని గాయపరిచే భావాలే వస్తుంటాయి తప్ప, ఆయన ఇష్టలుగా ఉండటానికి ఏం చేయదు శరీరము. ఒప్పుకోదు. ఈ లోకము శరీరము ఆ రీతిగా ఉండటానికి ఒప్పుకోదు. కానీ మనం ఏం చేయాలి? క్రీస్తు రక్తం చేత కొనబడిన మనము. అందుకు భక్తుడు అంటున్నాడు, మీరు మీ సొత్తు కాదు, మీరు ఏం చేయబడ్డారు? విలువ పెట్టి కొనబడ్డారు. ఎటువంటి విలువది? క్రీస్తు రక్తము. క్రీస్తు రక్తం మన కొరకు విమోచన క్రయధనంగా అర్పింపబడింది. క్రీస్తు రక్తము మన కొరకు ఏం చేయబడింది? క్రైదనంగా ఇచ్చాడంట దేవుడు. క్రీస్తు రక్తంతో మనం ఏం చేయబడ్డాము? కొనబడ్డాం. కాబట్టి మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కాదు. అటువంటి స్పష్టత మనకు ఉండాలి. మన లోకంలో జీవించినంత వరకు ఆయన విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా ముద్రింపబడిన తర్వాత, అధికారం పొందిన తర్వాత మనం ఎవరి సొత్తు? మనము మన సొత్తు కాదు. మనము దేవుని సొత్తుగా చేయబడ్డాం. ఆయన రక్తం చేత మనం కొనబడ్డాం. కాబట్టి మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించడానికి లేదు. అందుకు భక్తుడు అంటున్నాడు, మిమ్మల్ని మీరు సజీవ యాగంగా ఏం చేసుకోనట, అర్పించేసుకోండి అంటున్నాడు. సజీవయాగం అర్పించుకోవడం అంటే ఏంటి? కాల్చేసుకోవడం కాదు మన శరీరాన్ని. మన శరీరం, ఈ శరీరం ఎలా నడిపిస్తే ఆ రీతిగా నడవకుండా దేవుని చిత్తమేటో గ్రహించి ఆయన చిత్తానుసారంగా మనం నడవటానికి మనం మనం ఏం చేసుకోవాలి? అభ్యాసం చేస్తా ఉండాలి. సిద్ధం ఒకసారి వచ్చేది కాదు. మనం ఒకసారి క్రీస్తు రక్తం చేత విమోచింపబడి ఆయన రక్తం చేత పవిత్రపరచబడి దేవుని బిడ్డలుగా ఉండటానికి అధికారం పొంది ఆయన బిడ్డలుగా ముద్రింపబడిన తర్వాత మనం ఆయన చిత్తానుసారంగా నడవాలని దేవుడు ఏం చేస్తున్నాడు? మన పిల్లలు మన ఇష్టంగా మన ఇష్టం వచ్చినట్లు వారు నడవాలని మనం కోరుకుంటా ఉంటాం. అలాగే దేవుడు కూడాను ఆయన చిత్తానుసారంగా నడవటానికి మనల్ని ఏం చేస్తున్నాడు? కోరుకుంటున్నాడు అంటే మన సొంత శరీరాలను దేవునికి మహిమాంతంగా ఉండటానికి మనం ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. ఎందుకలా సిద్ధపరచుకోవాలనే విషయాలు మీకు చూపించాను. ప్రకటన గ్రంథం 1:6 అంటున్నాడు, క్రీస్తులో నేను తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. ఎందుకంటే మనం ఆ రీతి సిద్ధపరచుకోవాలి. నేను ఏం చేసుకోడైనా క్రీస్తులో నిన్ను తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను ఆయన ఏర్పాటు చేస్తాను. నిన్ను ఆయన రక్తంతో కొనుకొని విడిచిపెట్టలేదు. దేవునికి ఒక రాజ్యముగాను మనం ఏ రీతిగా చేయబడుతున్నాం? దేవునికి ఒక రాజ్యముగాను మనలను యాజకులు. యాజకులు చేసే పని ఏంటి? దేవునిని స్తుతించడం, పూజించడం, ఆరాధించడం. అలాగే మనము కూడాను ఆయనను రేపు పరలోకంలో ఆయన ఎదుట మనం ఏం చేస్తాం? నిరంతరం ఆయన స్తుతించడమే కదా. మనలను యాజకులుగా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన చేస్తున్నాడు. అది మనం పోయినసారి చెప్పుకున్నాం. ఇంకా 2-3 రిఫరెన్స్ మీరు చూపించాను. 1 పేతురు 2:5-9, ఎఫెసీ పత్రిక 11:15-16, 1 కొరింథీయులు 6:19-20 ఈ అధ్యాయం. అంటే దేవుడు మనల్ని ఎందుకు అలా సిద్ధపరచుకోవాలి, మనల్ని మనం ఎందుకు సిద్ధపరచుకోవాలంటే కొన్ని అంశాలు మనము ధ్యానం చేస్తాం. 2 అంశం ఏంటి?
ఈ లోక మర్యాదను మీరు ఏం చేయకూడదు, అనుసరించకూడదు. ఈ లోక మర్యాదను మీరు అనుసరించకూడదు. ఈ లోక మర్యాద, ఈ లోకంలో చాలా తమాషాలు ఉన్నాయి. మనం ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. సంఘం అంటే ఏంటి? పరిశుద్ధులుగా ఉండుటకు క్రీస్తు రక్తం చేత విమోచింపబడి పరిశుద్ధులుగా ఉండుటకు ప్రత్యేకింపబడిన వారు. అదే కదా అక్కడ కోట కొరింథీయులు చూడండి, సంఘం అంటే దేవుని సంఘము అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఏంటంట సంఘం అంటే? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు మీరు ఏం చేయబడ్డారు? పిలువబడ్డారు. కాబట్టి మనం ఈ లోక మర్యాద చొప్పున మనం ఏం చేయకూడదు. ఈ లోకంలో ఎన్నో ఆచారాలు ఉంటాయి, ఈ లోకంలో ఎన్నో తమాషాలు ఉంటాయి, ఈ లోకంలో ఎన్నో విత్తనాలు ఉంటాయి కదా. ఈ లోకం చాలా మాయాలోకం. అదే యాత్రికుల ప్రయాణం చూపిస్తూ ఉంటాడు ఈ లోకం. ఈ లోకం అంతా మాయ, మాయాలోకం. ఈ లోకంలో చాలా తంత్రాలు ఉంటాయి, మంత్రాలు ఉంటాయి, చాలా తమాషాలు ఉంటాయి, ఎన్నో సుఖాలు ఉంటాయి. ఈ లోక మర్యాద చొప్పున మనం ఏం చేయకూడదట, అనుసరింపకూడదు అంటున్నాడు. చదవండి రెండవ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు. అనుసరించకుండా దేనిని అనుసరించాలట? ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరం చెందుతారు. మీరు రూపాంతరము చెందు. ఎప్పుడు రూపాంతరం చెందుతాము? మన మనస్సు మారి నూతన పరచబడటం ద్వారా మనం రూపాంతరము చెందుతాము. ఎందుకు మనం ఈ లోక మర్యాదను అనుసరించకూడదంటే, ఈ లోకము దేవుణ్ణి ఎరగదు. ఈ లోకం ఏంటట? దేవుణ్ణి ఎరగదు. యోహాను సువార్త 1:10 ఉంది, అలాగే 3:19 చూసి పోయినసారి రిఫరెన్స్ తర్వాత. ఈ లోకం క్రీస్తును ఆయనను అనుసరించే వారిని, విశ్వాసులైన వారిని ఏం చేస్తుందట? ద్వేషిస్తుంది. ఈ లోకము ఏం చేస్తుందట? క్రీస్తును ద్వేషించింది, ఆయనది విశ్వాసం ఉంచిన ఆ విశ్వాసం కూడా ఏం చేస్తుంది? లోకం ద్వేషిస్తుంది. యోహాను సువార్త 15:19 ఉంటుంది, అలాగే దాని పాలకుడు ఎవడు? సైతానుడు. 2 కొరింథీయులు 4:4 ఉంటుంది. ఈ లోక స్నేహము దేవునితో. ఇవన్నీ మనం పోయినసారి ధ్యానం చేసుకున్నాం. అలాగే తర్వాత అందులో అంశం అంటున్నాడు, దేవుని చిత్తమేద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన మీరు ఏం చేయాలి? రూపాంతరము పొందనట్టు. ఎఫెసీ పత్రిక 4:2 ఈరోజు ధ్యానం చేద్దాం. 22-23 కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని చెందుట ధరించుకోండి. ఏంటట? దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన అవటం వలన ఏం చేయాలంటే మనము రూపాంతరం చెందాలి. మరి రూపాంతరం చెందాలంటే భక్తుడు ఏమంటున్నాడు ఇక్కడ? మునుపటి ప్రవర్తన విషయంలోనైతే ఎలా ఉన్నామట మనము? మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం. మన ప్రాచీన స్వభావం, మన ముందు స్వభావం ఎలా ఉంది?
మోసకరమైనదిగా ఉండేది, దురాశలతో నిండిపోయి ఉండేది, దానిని వదులుకోవాలి. మీ చిత్తవృత్తి యందు నూతపరచబడిన వారే, మీ మనసులో నూతపరచబడిన వారే దేనిని అనుసరించాలి? నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడతాయి తప్ప మనం ఏం చేయలేము? నూతన స్వభావాన్ని మనము ఆధరించుకోలేము. అలాగే ఇంకో రెఫరెన్స్ చూద్దాం. రోమా పత్రిక, అదే రోమ పత్రిక 8:55 అంటున్నాడు. 8:56 శరీరాంశాలు ఏం చేస్తారట? ఇది మనం ధ్యానం చేసాం చక్కగా. శరీరానుసారాలు శరీర విషయంలో మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు ఎందులో తీసుకెళ్ళిపోతుంది? మరణంలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఎందుకు మనం నూతన పచ్చబడి రూపాంతరం చెందాలంటే ఈ శరీరానుసారంగా నువ్వు ప్రవర్తించి శరీరానుసారంగా ఉంటే అది ఎక్కడ నడిపిస్తుంది? ఆఖరికి నేను మరణంలోనికి నడిపించేస్తుంది. ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారమైన మనస్సు దేంట్లో కనిపిస్తుంది? జీవమును సమాధానమునై మనం పర్వదించుకున్నాం. మనం ఏది కావాలో మనకు మనం ఏం చేసుకోవాలి? మనము నిర్ణయించుకోవాలి. మనం శరీరానుసారంగా నడుచుకుంటే దేంట్లోకి వెళ్ళిపోతాం? మరణంలోనికి వెళ్ళిపోతాం. అదే మనం ఆత్మానుసారంగా నడుచుకుంటే అది నీ జీవితానికి సమాధానమును జీవమునై ఉన్నది. ఏది కావాలి నీకు? జీవము కావాలా, సమాధానం కావాలా, మరణం కావాలా? మనకి మనం ఏం చేసుకోవాలి? దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు, మనకి విసర్జన జ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే ఏది మంచిదో ఏది చెడ్డదో గ్రహించే జ్ఞానం దేవుడు మనిషికి ఇచ్చాడు. దానితో పాటు ఏమి ఇచ్చాడు? స్వేచ్ఛనిచ్చాడు. మరి దేవుడు కదండి, దేవుడు నాకు అట్టి మనసు ఇచ్చేస్తే బాగుంటది కదా? అలాగే కూడా దేవుడు నీకు దేవుడిని స్వేచ్ఛనిచ్చాడు కోరుకోవడానికి. నువ్వు కోరుకుని నువ్వు ఎవరి వైపు చూడాలి? దేవుడి వైపు చూసినప్పుడు అప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడు. అంతేగాని దేవుడికి దేవుడిగా వచ్చి నేను ఏం చేయడు మనిషిని ఆయన ఎప్పుడు నడిపించడు. నువ్వు కోరుకోవాలి, అంతవరకు దేవుడు కనిపెడతా ఉంటాడు. నువ్వు ఎప్పుడు ఆయన వైపు చూస్తావా, ఎప్పుడు నువ్వు ఆయనను ఆశ్రయిస్తావా అని దేవుడు కనిపెడతా ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు చూసి ఆయనను ఆశ్రయించి ఆ రీతిగా ఉండటానికి దేవుడు చిత్తానుసారంగా ఉండటానికి మనం సిద్ధపరచుకుంటామో అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుని మనకు పంపించి మనం నూతనపరిచి మనం రూపాంతరం చెందటానికి దేవుడు పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. ఇంకో చూడండి, కొలసి పత్రిక 3:15-16 క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలచుండనీయుడి. ఇది కొరకే మీ యొక్క శరీరముగా పిలువబడితిరి, మరియు కృతజ్ఞులై ఉండి సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సమాధాన పద్యములతోను ఒకరినొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని కూర్చి గానము చేయుచు సమస్తమైన సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా ఏం చేయాలట? ఆ రీతిగా మనల్ని మనము సిద్ధపరచుకుంటేనే తప్ప మనల్ని మనం ఏం చేసుకోలేము. ఎప్పటికీ దేవుని చిత్తానుసారంగా మనం ఉండలేము. అలాగే చూడండి, కీర్తనలు 3:1-3 అంటే మనకు అందరికి తెలిసిందే. మనం ఎలా ఉండాలట? మొట్టమొదటి మనం ఎలా ఉండాలట? దుష్టుల ఆలోచన చెప్పున ఈ లోకం అంతా దుష్టులు. దుష్టులంటే ఎవరు? దేవుడిని అడిగినటువంటి వారు, వారి లోకాన సరిగా నడిచేవారు. దాని వాక్యం ఏమంటది?
వారు ఎవరంట వారు వారి ఆలోచన చెప్పున ఏం చేయబడతారు మనం నడవకూడదు. పాపులు నడిచే మార్గం ఉండవు మనము. ఎందుకు లోకానుసారంగా నడుస్తుంది, ఎక్కడ నడిపిస్తుంది మనల్ని? మరణంలోనికి నడిపిస్తుంది. కాబట్టి ఆ రీతిగా మనం ఉండకుండా ఉండటానికి మనం ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకుంటాం. ఆఖరిగా ఫిలిప్పీ పత్రిక 4:8 చూడండి. వాటి మీద ధ్యానం ఉంచండి. దేని మీద మనం ధ్యానం ఉంచాలి? ఏవి పవిత్రమైనవు, ఏవి రమ్యమైనవు, ఏవి ఖ్యాతి గలవు, ఏవి న్యాయమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, వాటి మీద మన మనస్సును ఏం చేసుకోవాలి? నిలుపుకోవాలి. వాటి మీద మనస్సు నిలుపుకుంటే నువ్వు ఆత్మానుసారంగా దేవుని చేత నడిపింపబడతావు. ఎప్పుడైతే దేవుని చేత ఆత్మానుసారంగా నడిపింపబడటానికి నువ్వు సిద్ధపరచుకుని ఆయన అప్పగించుకుని ఆ రీతిగా దేవుని ఆత్మ చేత నడిపింపబడితే నీకేమి జరుగుతుంది? ఆఖరికి దేవుని యొక్క జీవము, ఆయన సమాధానము నీకు జరుగుతుంది. మంచిది. దేవుని ఆత్మ ద్వారా విశ్వాసమైన మనము ఒకే ఆత్మ సంబంధమైన శరీరముగా ఐక్యమై ఉన్నాము. ఏంటంటున్నాడు ఇక్కడ? దేవుని ఆత్మ ద్వారా ఇక్కడ 4 మళ్ళీ రోమా పత్రిక వచ్చేద్దాం. ఒక్క శరీరంలో మనం అనేక అవయవమై ఉండినాను. ఈ అవయవాలన్నీ ఒక్క పని ఎలా ఉండదో అలాగే అనేకమైన మనం క్రీస్తులో ఎలా ఉన్నామంట? మనం ఒక శరీరంగా ఉంటున్నాం. క్రీస్తులో మనం ఎలా ఉన్నాము? ఒక శరీరముగా. అది అంటున్నాడు ఇక్కడ. దేవుని ఆత్మ ద్వారా విశ్వాసమైన మనము ఒకే ఆత్మ సంబంధమైన శరీరంగా ఐక్యమై ఉన్నాము. అదే యోహాను సువార్త 17:22 చూద్దాం. నా టైం అయిపోయింది. యోహాను సువార్త 17:22 మరియు నీవు నన్ను పంపితవని ఇక్కడ ప్రభు వారు ప్రార్థన చేస్తారు. చూడండి ప్రార్థనలు ఎంత సత్యమో ఇమడి ఉందో మనకి చక్కగా అర్థమవుతుంది. ఏమని ప్రార్థన చేస్తున్నారు? నేను ప్రార్థన చేస్తున్నది వీరి కోసమే కాదు. ఎవరి కోసం చేస్తారంట? వీరి మాటల మూలంగా నా మీద నమ్మకం ఉంచిపోయే వారి కోసం కూడా నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసం ప్రార్థన చేస్తారంట? ఆయన శిష్యులు ఆయన వారి కోసం కాదు, కానీ ఆయన శిష్యులు మాటలు విని ఆ మాటలు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నట. అర్థమైందా మీకు? అందులో సత్యం. ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఏమంటారు ఆయన, నేను ఈ శిష్యుల కోసం కాదు ప్రార్థన చేయటం, ఈ శిష్యులని నేను లోకంలోకి పంపిస్తాను. వారి మాటలు విని ఎవరైతే ఆ మాటల మీద విశ్వాసం ఉంచుతారో వారి కోసం నేను ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. చూడండి చదవండి ఇక. మరి ఎక్కడ నేను ప్రార్థించుట ఏకమై ఉండవాలనండి, మన యందు ఏకమై ఉండవాలని వారి వరకు మాత్రమే నేను ప్రార్థించలేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ అందరూ ఎంత శ్రేష్టమైన సత్యం ఉందో. నేను ప్రార్థించేది ఈ శిష్యులు బలపడటానికే కాదు, వీరి కొరకు కాదు నేను ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ఆయన శిష్యులు ఆ మాటలు విని వారి యందు విశ్వాసం ఆ మాటల యందు విశ్వాసం ఉంచుతారో వారి ఎందుకు కూడా వారి మనకు నేను ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. చుట్టూ ఒకటో కొరింది 12:12 అంటున్నాడు.
అనేకమైన అవయములు కలిగి ఉండదు. నాకు శరీరం యొక్క అవయములు అన్ని అనేకమై ఉన్నాను. ఇది మనము ఆల్రెడీ చెప్పుకున్నాం ఉదయం. ఈ శరీరంలో అనేక భాగాలని ఏ రీతిగా శరీరం కొరకు పని చేస్తాయో, అలాగే మనం కూడా క్రీస్తులో ఏకమై ఉన్న మనము ఆయన మహిమార్థంగా మనం ఏం చేయాలి, పని చేయాలని అంటున్నాడు. అలాగే యూదులమైనను గ్రీస్తు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రమైనను మనమందరం ఒక శరీరంలోకి ఒక ఆత్మ అయితే బాప్తీసం పొందితే మనమందరం ఒక ఆత్మను పానం చేసిన వారమై కాబట్టి ఈ లోకంలో ఆయన మహిమార్థంగా ఉండటానికి మనము శరీరానుసారంగా మనము ఈ లోకంలో జీవిస్తే అది తొదకి ఎక్కడికి తీసుకుని వెళ్తుంది, మరణంలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. అదే మనం ఆత్మానుసారంగా ఈ లోకంలో అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని చేత మనం నడిపింపబడిన వారం అయితే మనం ఎక్కడికి వెళ్ళిపోతుంది, అది జీవానికి సమాధానాన్ని మనకి అనుగ్రహిస్తుంది. కాబట్టి మనం సిద్ధపరచుకోవాలి బలెదుర్చున్నాం. మనం ఆ రీతిగా సిద్ధపరచుకుంటున్నామో లేదో మనం ఏం చేసుకోవాలి, పరీక్షించుకుంటా ఉండాలి. నేను లోకానుసారంగా నా శరీరం వెళ్తుందా, లేదా ఆత్మానుసారంగా నా శరీరాన్ని నా భావాలని నేను నడిపించుకుంటున్నానా. వాక్యానుసారంగా మనము నడిపించుకోవాలి. ఎందుకు మనం వాక్యానుసారంగా ఆత్మానుసారంగా ఉండాలంటే, మీరు ఎటువంటి వారు, మీరు మీ సొత్తు కాదు, మనం ఏం చేయబడ్డాం, మనం విలువ పెట్టి కనబడిన వారు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కనబడిన వారు. కాబట్టి మనం ఎవరి సొత్తు, మనము దేవుని సొత్తు. కాబట్టి మనం దేవుని పిల్లలుగా ఈ లోకంలో ఏం చేయాలి, ఉండటానికి మనం సిద్ధపరచుకోవాలి. దేవుని బిడ్డలుగా ఈ లోకంలో పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడటానికి మనం ఏం చేసుకోవాలి, ఆశపడాలి. నేను ఆయన చిత్తానుసారంగా నడవాలి అని ఎప్పుడైతే నేను ఆశ కలిగిందో ఆ ప్రకారంగా ఉండటానికి నువ్వు ఏం చేసుకుంటావు, నీ శరీరము సిద్ధపడుతుంది. ఎప్పుడైతే నువ్వు దేవుడిని నడిపింపుకి అప్పగించుకున్నావో అప్పుడు దేవుడు నేను ఎక్కడికి నడిపిస్తాడు, జీవంలోనికి సమాధానంలోకి నడిపిస్తాడు. అట్టి భాగ్యము దేవుడు ఆయన ఆత్మ ద్వారా మన అందరికి అనుగ్రహించిన కాక బలెదుర్చున్నాం. మనం పరీక్ష చేసుకున్నాం, నువ్వు శరీరానుసారంగా నడుస్తున్నావా లేకపోతే ఆత్మానుసారంగా నడుచుకుని ఆయన జీవం కొరకు సమాధానం కొరకు ఎదురుచూస్తున్నావా అనేది మనము పరీక్ష చేసుకుందాం. అలాగే మనమంతా క్రీస్తు శరీరంలో ఎలా ఉన్నాం, మనం ఏకమై ఉన్నాము. దేవుని చిత్తం పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన పరచబడి రూపాంతరము పొందాలి. అలాగే దేవుని ఆత్మతో మన విశ్వాసం మనము ఒకే ఆత్మ సంబంధమైన శరీరంగా ఐక్యమై ఉన్నాము. కాబట్టి మనం ఒకే శరీరంలో క్రీస్తు శరీరంలో ఐక్యమై ఉన్నాము. నీకు దేవుడు ఏ సామర్థ్యం ఇచ్చాడో ఆ సామర్థ్యము ఆయన చిత్తానుసారంగా ఏం చేయాలి, ఆయనకు మహిమార్థంగా ఉండటానికి మనము నడిపించుకోవాలి. కాబట్టి బలేదు చున్న మనము ఒక క్షణము పరీక్ష చేసుకుందాం. నువ్వు ఏ రీతిగా నడిపింపబడుతున్నావు, దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నావా లేకపోతే నీ శరీరం చెప్పినట్టే నువ్వు నడుస్తున్నావా? ఈ శరీరానుసారంగా నడిస్తే ఈ శరీరం నడిపించినట్లు నువ్వు వెళ్ళిపోతే అది తొదటి ఎక్కడ తీసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి మనం పరీక్ష చేసుకుందాం.